హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, న్యూస్లో అన్ని వాటిలో వస్తుంది కదా, చూస్తున్నారు కదా, నీహారిక అనే అమ్మాయి గురించి. నవీన్ అనే వ్యక్తిని నీహారిక ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే మరి అతనిలో ఏం నచ్చలేదో ఏమో తెలియదు. మళ్ళీ ఇంకొక అతనితో అంటే నవీన్ అనే వ్యక్తి, ఈ హరిహర కృష్ణ అనే వ్యక్తి ఇద్దరు కూడా స్నేహితులేనంట. మరి ఈ అమ్మాయి ఏంటంటే, మరి ఆ అబ్బాయిని ఇష్టపడటం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే తను చేసుకోవాలనుకున్న అబ్బాయి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇష్టపడతారా అలాగా? మరి వాళ్ళిద్దరికీ మధ్య ఏమై పరిచయం అయిందో, ఎందుకు మళ్ళీ అంటే ఏ విధంగా మరి క్లోజ్ అయ్యారో మరి ఏమో తెలియదు. కానీ ఆ అమ్మాయి అలా చేయించడం మాత్రం తప్పండి. మరి ఆ అబ్బాయిని ఇష్టపడింది, ఫ్రెండ్ని ఇష్టపడినప్పుడు, ఈ అబ్బాయి అంటే ఇష్టం లేనప్పుడు, నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు నాకు, నేను చేసుకోవాలనుకోవట్లేదు, నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అతనితో మొహం మీద చెప్పేసి తను కట్ అయిపోవచ్చు అక్కడ వరకు మాట్లాడకుండా. ఎందుకంటే అతనికి కూడా ఒక లైఫ్ ఉంటుంది, అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అతన్ని మీద ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు మరి వాళ్ళకి ఉండి లేక కష్టపడి ఏదో పెంచుకొని పాపం మన కొడుకుకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ఆశపడి పిల్లల్ని పెంచుకుంటారు కదా. పెంచుకుని ఒక ఏజ్ వచ్చేసేటప్పటికీ ఇట్లాగా మరి చదువులను మరి ఎక్కడికో వెళ్ళిపోతారు పిల్లలు, చదువులని ఏదో అని వెళ్ళిపోతారు పిల్లలు. అయినా తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, చక్కగా మా బాబు చదువుకుంటున్నాడు, మంచి భవిష్యత్తు అనేది నా బాబుకు వస్తుంది, మంచి జాబ్ వస్తుంది, వాడు మంచిగా నిలదొక్కుంటాడు, వాడి జీవితం బాగుంటుంది, వాళ్ళు పచ్చగా ఉంటారు, వాడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు మా కళ్ళ ముందనేది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. కొడుకు జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలని వాళ్ళు కళ్ళు కంటారు, ఒక తల్లిదండ్రులుగా మా బిడ్డ ఇలా ఉండాలి అని చెప్పేసి ఇలా ఎన్నో కళలు కంటారు. ఏ బిడ్డ గురించి అయినా సరే, ఏ తల్లిదండ్రులైనా కళలు కంటారు. అలాగే మరి ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడింది నవీన్ని. ముందు బాగానే ఉన్నారు, మరి అంత చనువుగా ఉన్న తర్వాత మళ్ళీ అతను వద్దని చెప్పేసి ఇతని ఇంకొక అతను వెనకాల పడింది. అతని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, అతన్ని నువ్వు వింటే ఇష్టం లేదు అని చెప్పేసి ఉంటే అయిపోయేది. అతను తిప్పలు అతను పడేవాడు. ఈమె లైఫ్ ఏమిది, చేతులారా ఒక ప్రాణాన్ని పోగొట్టడం అంటే, ఒక మనిషిని చంపడం ఎంత ఈజీగా చంపేస్తారు, తిరిగి ప్రాణాన్ని తీసుకురాగలరా? ప్రాణాన్ని తీసుకురాగలరా తిరిగి చంపినంత ఈజీగా? పెళ్ళైన భార్యాభర్తలే ఎన్నో చోట్ల ఎక్కడో ఎన్నో విషయాల్లో విడిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఇష్టపడినప్పుడు ఆ మనిషిని చంపటమేనా? ఇంకా మీకు ఇష్టం లేకపోతే, ఆ మనిషి ఇష్టం లేదు, ఇష్టపడ్డారు, ఆ మనిషిలో ఏదో నచ్చలేదు, ఆ మనిషి వద్దనుకున్నారు, ఆ మనిషితో రిలేషన్ వద్దనుకున్నారు, లేదా పెళ్ళి వద్దనుకున్నారు, వద్దనుకున్నప్పుడు విడిగా ఉండండి, మీ దారిని మీరు బతకాలి. ఎవరు అమ్మ కన్న బిడ్డను పట్టుకుని అలా చేసేసి ఒక్క ఇప్పుడు ఒక్క ఆడ చేసిన తప్పుకి ఎంతమంది ఎన్ని కుటుంబాలు బలవుతున్నాయి ఇక్కడ. ఈవెన్ ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు, మా అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి పిల్లల్ని కన్నప్పటి నుంచి కూడా పెరిగి పెద్ద అవుతున్నప్పటి నుంచి వాళ్ళని ఇలా చదివించాలి, ఈ చదువు చదివించాలి, మా పిల్లలు ఈ పొజిషన్లో ఉండాలి, ఇలాంటి సంబంధం తేవాలి, మన ఈ పిల్లలు ఇలా ఉంటారు అలా ఉంటారని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు కదా. ఆ అమ్మాయిని గురించి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అదే ఊహించుకుని ఉంటారు, అంటే మా అమ్మాయి భవిష్యత్తు ఇలా ఉండాలి అలా ఉండాలని పాపం మా కానీ ఇలా తయారవుతుందని వాళ్ళు కూడా అనుకుని ఉంటారు నాకు తెలిసి. బహుశా ఆ తల్లిదండ్రులు కూడా అనుకుని ఉంటారు ఇలా తయారవుతుంది ఈ అమ్మాయి అని చెప్పేసి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా తయారయ్యి ఎందరి జీవితాలు నాశనం చేసింది, ఇన్ని కుటుంబాలని బాధ పెట్టినట్టు. నవీన్ కుటుంబం నవీన్ని బలి తీసుకుంది, నవీన్ కుటుంబం బలైపోయింది.
వాళ్ళకి ఇంకా జీవితాంతం ఏమంటారు దాన్ని, వాళ్ళకి కడుపు కోత పెట్టినట్టే కదా తల్లిదండ్రులకి. నీకు ఇష్టం లేకపోతే వదిలి, ఎందుకు చంపాలి ఒక మనిషిని చేతులారా? ప్రాణాన్ని చంపి నువ్వు వెనక్కి తీసుకురాగలవా? ఒక ప్రాణాన్ని తీసేసి చేయలేనప్పుడు చంపే హక్కు కూడా నీకు లేదు. ఇప్పుడు ఈ నీహారిక అనే అమ్మాయి చేసిన తప్పుకి వాళ్ళ ఇప్పుడు నవీన్ తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు. ఇక జీవితాంతం వాళ్ళు ఆ అబ్బాయి గురించి తలుచుకుని ఏడుస్తూనే ఉంటారు. ఒక ఫ్యామిలీ నాశనం. ఇక్కడ ఈ అమ్మాయి ఫ్యామిలీ కూడా ఒక రకంగా ఇదైనట్టే. వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయారు. చుట్టుపక్కల వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేరు, బంధువుల్లో చెప్పుకోలేరు. ఇవన్నీ ఎంత రోతగా ఉంటాయి చెప్పుకోవడానికి. తర్వాత ఇంకోటి, ఈ హరిహర కృష్ణ అనే వ్యక్తి కూడా మరి ఆ అబ్బాయి జీవితం కూడా నాశనం అయినట్టే కదా. నిన్ను ఇష్టపడిన పాపానికి, అంటే ఆ అమ్మాయిని ఇష్టపడిన పాపానికి జీవితం నాశనం చేయాలా? నువ్వు ఇష్టపడ్డావు, నువ్వు ఎవరినైతే వద్దనుకుంటున్నావో వాళ్ళని పక్కన పెట్టేసి నువ్వు నాకు నువ్వు అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి నువ్వు కావాల్సిన వ్యక్తితో నువ్వు సెటిల్ అవ్వు. అంతే తప్ప నీకు ఒక మనిషిని, ఒక మనిషి మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి, ఆ మనిషిని నీ అడ్డం వదిలించుకోవడానికి, ఆ మనిషిని ఇంకో మనిషిని బలిపెట్టాలా ఇంకో మనిషి జీవితాన్ని? ఈ హరిహర కృష్ణ అనే వ్యక్తి జీవితం కూడా బలైనట్టే అన్నమాట. అంటే ఇక్కడ మూడు ఫ్యామిలీలు సఫర్ అయినాయి. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ఇష్టపడకపోతే ఆ అబ్బాయి చంపి ఉండేవాడు కాదుగా. నిజానికి వాళ్ళిద్దరి మధ్యలో కక్షలు లేవు, వాళ్ళు ముందే ఫ్రెండ్స్ కదా. ఈ అమ్మాయి గురించే చెప్పాల్సి వచ్చింది ఆ అబ్బాయి వెళ్ళి. అంటే ఒక రకంగా ఒక ఆడదాని వల్ల ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయినాయి. ఒక మగాడు చచ్చిపోయాడు, ఒక మగాడు జైలుకి వెళ్ళాడు. ఎందుకు ఆ బతుకు? ఎందుకమ్మా బతుకు? ఆడబతుకు బతకటం? ఆడాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి అనిపించుకోవటానికి కాబట్టి ఎందుకమ్మా బతుకు? ఎంతమంది విడిపోవట్లేదు వద్దనుకున్నప్పుడు? నువ్వు ఓన్లీ ఇష్టపడ్డావు, ఇష్టపడ్డప్పుడు వద్దనుకుంటే నీ దారి నువ్వు ఉండు. మనిషిని చంపాల్సినంత కక్ష ఏంటి? మనిషి మీద అంత కక్ష ఉంటుందా వద్దనుకుంటే? పనికి మాలిందానా, పనికి మాలిందా? ఇలాంటి వాళ్ళకి నిజంగా అండి, అంటే అంత ఆ మనిషిని కూడా ఏంటంటే శవాన్ని కూడా ఏడవటానికి కూడా అప్పు చెప్పలేని పరిస్థితి. అక్కడ వాళ్ళు ఏం చూసి ఏడవాలి? పిల్లలు ఇప్పుడు కొడుకు చనిపోయాడు, కనీసం ఆఖరి చూపు కూడా లేదు కదా కొడుక్కి. ముక్కలు ముక్కలుగా కట్ చేసి అంత కక్ష ఏంటి మనిషికి? ఇది ఎంత కోపం పెట్టుకుంటే అప్పు పని చేయించింది? నాకేం తెలియదు అని చెప్తుంది మళ్ళీ అమాయకంగా. ఏం తెలియకుండా అంటే వాడు నేను చంపేస్తాను అని, అంటే నిజంగా చంపేస్తానని అనుకోలేదు, అని అట్లా చేస్తాడు అనుకోలేదు అని చెప్తుంది. ఎలా అనుకుంటారు? ఎగతాళికి అంటారా అలాంటి మాటలు? ఏదో సరదా కన్నాడని అనుకుంటున్నాను. సరదా మాటల మనిషిని చంపే మాటలు పనికి మాలిందానా? నిన్ను ఇష్టపడ్డ పాపానికి ఆ ప్రాణాన్ని నువ్వు బలి తీసుకుంటావా? పనికి మాలిందని ఇప్పుడు అది జైలుకి వెళ్ళింది. జైల్లో కొన్ని సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అప్పుడు చంపిన పిల్లగాడు జైల్లో కొన్ని సంవత్సరాలు ఉంటాడు, బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటారో లేదో తర్వాత విషయం, కానీ సరే ఎవరి జీవితాలు వాళ్ళే బతుకుతారు. కానీ జీవితాంతం శిక్ష అనుభవించేది ఎవరు? నవీన్ తల్లిదండ్రులు. నవీన్ తల్లిదండ్రులు జీవితాంతం అంటే కడుపును పుట్టిన కొడుకు ఇన్నేళ్ళు పెరిగి మా కళ్ళ ముందు ఉండి ఇలా చనిపోయాడు అని చెప్పేసి ఆ బాధని చచ్చేదాకా వాళ్ళు మర్చిపోకుండా బాధపడుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు ఇంకా తల్లిదండ్రులు. ఇలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళని అంటే ఏంటంటే వాళ్ళు వద్దనుకుంటే మనుషులను చంపడానికి కూడా వెనకాడరు అన్నమాట. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదండి. ఇంత పాపాత్మురాలంటే ఇది. ఇద్దరు జీవితాలు నాశనం చేసింది, ఒకరిని జైలుకి పంపించింది, ఒకరిని చంపేసింది. పాపాత్మురాలన్నమాట దీన్ని. ఇట్లాంటి దాన్ని మాత్రం ఉరిశిక్ష వేయాలి. దీనికి వేయాలి ఉరిశిక్ష. చంపినోడికి కాదు ఉరిశిక్ష వేసేది. దీనికి ఫస్ట్ వేయాలి. నెక్స్ట్ వాడికి కూడా వేయాలి. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఇష్టపడితే నువ్వు ఇష్టపడ్డట్టు ఇష్టపడి నువ్వు చేసుకో పెళ్ళి ఇష్టం ఉంటే. అంతే తప్ప ఓ మనిషిని చంపే హక్కు మీకు ఎక్కడ అసలు?
మనిషిని చంపి చేసుకోవాలా మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే? చాలా బాధ అనిపించిందండి ఇది చూశాను నేను. నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, 2-3 రోజుల నుంచి న్యూస్లో చూస్తున్నాను. కానీ సరే ఈ పూట చేద్దాం ఈ వీడియో అని చెప్పేసి అనుకున్నాను, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు నిజంగానండి ఉరి తీయాలి, ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ఇంత కషాయితనమా, ఇంత కక్ష ఉంటుందా మనిషి మీద? మనిషి మీద కక్ష పెట్టుకుని చేసినట్టుగా ఉంది కానీ మనిషిని చంపటం, దాన్ని మళ్ళీ ముక్కలు ముక్కలు చేయటం బాడీని కూడా, పాప ఎంత రాక్షసంగా ఆలోచించే వాళ్ళు చేస్తారు ఆ పనులు. గవర్నమెంట్ మాత్రం ఇలాంటి వాళ్ళని వదలకూడదండి నిజంగాను. ఇలాంటి వాళ్ళకి సపరేట్ చట్టాలు పెట్టాలంటే కక్ష పట్టినట్టు కక్ష ఉన్నట్టు చేసే హత్యలు వెనక మాత్రం అది దాన్ని అసలు ఆలోచించకూడదు ఇలాంటి వాళ్ళ కోసం. అసలు క్షమాభిక్ష పెట్టడం కానీ లేకపోతే శిక్ష తగ్గించడం కానీ ఇలాంటి వాళ్ళకి చేయకూడదు. ఈ మామూలు హత్య చేసే వాళ్ళకి 7 ఏళ్ళు శిక్ష ఉంటే వీళ్ళకి 14 ఏళ్ళు ఇవ్వాలి, 14 ఏళ్ళు ఇవ్వాలి. జీవితాంతం వేసినా తప్పలేదు, సచ్చే వరకు శిక్ష, జైలు శిక్ష. అంటే వీళ్ళు అనుభవించాలనుకునే జీవితం మొత్తం జైల్లోనే అయిపోద్ది అన్నమాట. ఇక వీళ్ళు ఏ జీవితం అనుభవించడానికి ఒక మనిషిని బలి చేశారో, ఏ జీవితం అనుభవించడానికి మనిషిని చంపేశారో ఆ జీవితమే లేకుండా చేయాలన్నమాట వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి. ఇలా చేస్తే ఏంటంటే ఇంకొకళ్ళు ఇలాంటి పనులు చేయడానికి ఆలోచిస్తారు. అంటే చేయొద్దు అన్నట్టుగా, అంటే చేస్తే మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి వాళ్ళకి చట్టాలు చాలా కఠినంగా మారాలి, చట్టాలు మార్చాలి, కఠినంగా మార్చాలి, చాలా కఠినంగా ఉండాలి. మార్చి మళ్ళీ ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా, అంటే ఒక మనిషిని చంపితే, అంటే కక్షపూరితంగా చంపితే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది అర్థమైతే ఇంకోసారి ఇలాంటి పనులు చేయరు అన్నమాట. పాపం పెరిగిపోయిందంటారు కదా, ఇది ఒకటి ఉదాహరణ అన్నమాట. ఈ పాపం పెరిగిన దానికి పాపిష్టిదన, నిన్ను ఇష్టపడిన దానికి ఇంత పని చేస్తావా అమ్మగారిని? ఇష్టం లేకపోతే నీ దారి నువ్వు బతకాలి, చంపరే మనిషిని పాపిష్టిదన. ఓకే ఫ్రెండ్స్, నాకు కొంచెం బాధ అనిపించింది, అందుకనే ఈ టాపిక్ మాట్లాడటానికి వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.